తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు శని ఆది సోమవారాలలో గ్రామస్తులంతా స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహిస్తూ బయటికి రాకుండా ప్రతి ఒక్కరూ ఇళ్ళకే పరిమితం అవ్వాలని తెలిపారు. గ్రామ పెద్దలు కలిసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలు తెరడంతో గ్రామ నాయకులు ఒకసారిగా మండిపడ్డారు. వారి దగ్గరుండి షాపులను మూయించారు. గోకవరంలో అన్ని చోట్ల తిరిగి ప్రజలను బయటికి రాకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాలూరి బోసుబాబు వరసాల ప్రసాద్ పాల్గొన్నారు. గ్రామంలో కరోనా వ్యాధి వలన గోపురం గ్రామంలో కరోనా వ్యాధి వలన మరణాల సంఖ్య పెరిగిపోవడం వలన గ్రామంలో అఖిలపక్షం గ్రామ పెద్దలందరం కలిసి ఊరు సంక్షేమం కోసం ప్రజలు బ్రతకాలనేటటువంటి ఉద్దేశంతో 1 2 3 తారీఖులు లాక్డౌన్ ప్రకటించడమైంది. అందులో భాగంగానే మరి బ్రాందీ షాపుల దగ్గర బార్లు తీరి ఉంటున్నటువంటి జనం ద్వారా కూడా మరి కరోనా వ్యాపించి గ్రామ ప్రజలు మరణాల పాలయ్యే పరిస్థితి ఉన్నందున దయచేసి గవర్నమెంట్ వారి యొక్క ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా మీది చట్టం మా ఊరిది ధర్మం కాబట్టి ధర్మాన్ని మీరు పాటించి ఈ రెండు రోజులు గ్రామ ప్రజల క్షేమం కోసం మీరు బ్రాందీ షాపులు మూసేయమని చెప్పి మేము వినిపించుకుంటున్నాం. కాబట్టి దయచేసి మంచి మనసుతో ఆలోచించండి. ఇది వ్యాపారం కాదు, వ్యవస్థ కాదు, ఒక ప్రాణాలకు సంబంధించినటువంటి ఒక ఈ యొక్క విధి. ఈ విధిలో అందరం కూడా భాగస్వాములే. కరోనా ఎవరికి వస్తుందో తెలియదు, ఎలాగ వస్తుందో తెలియదు. ఏదేమైనప్పటికీ మా గోకవరం గ్రామంలో సుమారుగా మరి 7 చనిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ మరణాలను దృష్టిలో పెట్టుకుని ఊరు పెద్దలు గ్రామ పెద్దలు అఖిలపక్షం అందరూ కూడా మరి తీర్మానం చేశారు. కాబట్టి ఈ తీర్మానంలో మీరు మా మనుషులుగా భావించి అధికారులు అయినప్పటికీ కూడా మీరు మనుషులే కాబట్టి మీరు మా మనుషులుగా మా క్షేమం కోరవలసినటువంటి బాధ్యత మీకు ఉంది. కాబట్టి దయచేసి మీ మా విన్నపాన్ని మన్నించి 1 2 3 తారీఖులు మరి ఊరు క్షేమం కోసం మీరు కూడా బ్రాందీ షాపులకి సేవ ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. బ్రాందీ షాపులు మోయిస్తున్న అఖిలపక్ష నాయకుడు గ్రామ పెద్దలు